ఏమయ్యా స్వయంవరం అంటే ఎక్కడైనా వధువరుల మధ్య జరుగుద్ది కానీ మీ సార్ ఏంటి స్వయంవరం జరుగుతున్నట్టు ఇంత మంది మ్యారేజ్ బ్రోకర్స్ ని పిలిపించారు అద్భుతాలు అడగకూడదు చూడాలి తరించాలి తడిసి ముద్దవ్వాలి మీ సార్ అంత అందగాడా ఒక్కసారి చూస్తే 100 సార్లు చూసినట్టు మర్చిపోలేరు మర్చిపోనివ్వడు ఫు అందాల రాముడు అంటే సపాసప బాణాలేస్తాడా ఫటాఫట కర్రచ్చు కొడతాడు నిమ్మల్ల కాదు ఆ డ్రమ్స్ ని ఈ మ్యూజిక్ ఇన్స్టిట్యూట్ అంతా అయిందే Here we go. You know what time it is. You know what time it is. You know what time it is. Now we're gonna get the hell out of the movies. అదిగో సార్ వచ్చేస్తున్నారు. నమస్కారం సార్. నమస్తే నమస్తే. సిట్ డౌన్. సారీ గైస్ లేట్ అయినందుకు ఫీల్ అయ్యారా? మన గేస్ చాలా కోఆపరేటివ్ బాస్. అస్సలు ఫీల్ అవలేదు. గేస్ కాదరా గైస్. అదే అదే. డైరెక్ట్ గా పాయింట్ కి వచ్చేద్దాం. నాకు భార్య కావాలి. ఎవరు భార్య? షట్ అప్. ఐ మీన్ పెళ్లి కూతురు. ప్రతి అబ్బాయి కోసం ఒక అమ్మాయి పుట్టే ఉంటుందంటారు. మీ కోసం పుట్టిన అమ్మాయి ఎక్కడున్నా వెతికి వేటాడుతేస్తాను సార్. నేను మనిషి మాంసం తిన్నా. మీరు తీసుకురావాల్సింది నా కోసం పుట్టిన అమ్మాయిని కాదు, నాకు నచ్చే నేను మెచ్చే లక్షణాలు ఉన్న అమ్మాయిని. ఐ వాంట్ టు బ్రేక్ ద సిస్టం. తగిలిపోతే రైట్ గ్లాస్ టేబుల్ కదా. మనకి ఎవర్తో రాసిపెట్టుందో వాళ్ళతోనే వివాహం జరుగుతుంది. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. పెళ్ళిళ్ళు స్వర్గంలో జరుపుబడతాయి అంటారు. అంటే మా బాస్ చచ్చిపోతే గానీ సంబంధం సెట్ అవదా? ఒరే ప్లీజ్ రా. చూడండి, ఐ డోంట్ లైక్ దిస్ కైండ్ ఆఫ్ స్వర్గమ్స్ అండ్ పాత చింతకాయ పచ్చడిస్. ఐ వాంట్ టు బ్రేక్ ద సిస్టమ్. తెలుసా అసలు ఇంతకీ మీకు ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయి కావాలో చెప్పండి సార్. చా అన్ని క్వాలిటీస్ గుర్తుపెట్టుకునే మెమరీ స్టిక్లు ఉంటాయా? మీరు మ్యారేజ్ బోకర్లు ఎందుకు అవుతారమ్మా? నాకు ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయి కావాలో వివరంగా గ్రంథం రాశాను. రే సార్ ఆ గ్రంథ దర్శనం వీళ్ళకి కల్పించు. అలాగే సార్. గ్రంథం ఏంటి? ఇంతలా ఉంటది, చదవడానికి రెండు రోజులు అడుద్ది. ఎవరిదా ఫోను? ఫోన్ ఎవరిదే? అర్జెంట్ కట్ చేయండి. ఫోన్ ఎవరిదా? అర్జెంట్ ఫోన్ కట్టండి. పాట వినబడితే చాలరా, నీకే తెలియకుండా పూనకం వచ్చేద్ది నీకు. అసలు ఈ జబ్బు ఎలా వచ్చిందిరా? తీ ఆ పుస్తకాలు. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? మనం డాన్సింగ్ స్ట్రీట్లో సార్. అమ్మాయికి ఉండాల్సిన లక్షణాల దగ్గర ఉన్నాం సార్. అవును సార్. దాట్స్ గుడ్. మీకు ఇచ్చిన ఆ అచ్చైన పుస్తకాల్లో మచ్చుకి మూడు లక్షణాలు చెప్తాను. నెంబర్ వన్, అమ్మాయికి ప్రేమ విషయంలో పూర్తిగా అవగాహన ఉండాలి. కానీ ఇప్పటి వరకు ఎవరితోనూ ప్రేమలో పడి ఉండరాదు. నెంబర్ టూ, మంచి గ్రిప్ ఉండాలి. కానీ అస్సలు ఎక్స్పీరియన్స్ ఉండి ఉండరాదు. నెంబర్ త్రీ, అసలు అండి ఉన్న ఒక్కడు కూడా వెళ్ళిపోయారా? ఈయనెందుకు పోలేదు? పోను గురుజీ, ఇలాంటి ఎన్ని కండిషన్లు పెట్టినా పోను. ఎరా, ఈయన మన గ్రంథం చదివిన తర్వాత కూడా ఇదే మాట మీద ఉంటాడంటావా? కూర్చోండి. అది నా ఫీలింగ్స్ అయిన తర్వాత మీకేమనిపిస్తుంది? జీవితాంతం పూజకు పెంచడానికి పువ్వులా మిగిలిపోతారేమో అనిపిస్తుంది. నేను అడిగింది ఈయన ఫీలింగ్స్. ఆయన చెప్పలేకపోతున్నాడు కాబట్టి మేము చెప్పాం. నేను చెప్పింది మీకు అర్థమైంది కదా? మీ బాధ నాకు అర్థమైంది గురూజీ. అసలు జీవితంలో నేను ఏ పని చేసినా చాలా ఛాలెంజింగ్ గా తీసుకుంటాను గురూజీ. అందుకే నా మ్యారేజ్ ప్రాజెక్ట్ మీకు అప్ చెప్పు. ప్రాజెక్ట్ అంటున్నారు, ఇసుక సిమెంట్ కానీ పట్టుకొచ్చేస్తాడేమో. సర్లేండి, వంట చేసుకున్నాడు, నాకు ఎందుకు ఎదవకూడదు అంటాను. మాట్లాడుకోండి, మీరు ఇంకా నా పని మీద ఉండండి. గురూజీ, వర్క్ నేను ఎంత ఛాలెంజింగ్ గా తీసుకుంటానో అంత క్యాల్క్యులేటెడ్ గా కూడా తీసుకుంటాను గురూజీ. డైరెక్ట్ గా అడిగానని ఫీల్ అయ్యాను గురూజీ. ఇంప్రెస్ అయ్యాను. మీరు మర్చిపోండి. ఏం డబ్బులా? మీ పెళ్లి విషయం. పెళ్లి విషయం కూడా నేను చూసుకుంటాగా. మీరు చూసుకోవద్దు, నాకు చూసి పెట్టండి. జోకులు గురూజీ. మీకు విషయం చెప్పనా? మిమ్మల్ని చూస్తుంటే మీలో నాకు నా శ్రీమత కనిపిస్తుంది. మర్చిపోకండి. ఓకే, ఈసారి పాట కాదు కదా, చిన్న మాట కూడా చెవిలోకెళ్ళదు. గురుగారితో మాటలు పడక్కర్లేదు. ఏంటో, బాగా తిని ఆకలి తగ్గించేస్తున్నా, లావ్ తగ్గట్లేదు మనం. పెట్టు ఎంత పెడతారు అన్నం సాంబారి? సాంబార్ రా. ఈ టైంలో బారేటండి, ఎవడైనా బారికెళ్ళొచ్చు అన్నం తింటాడు. అన్నం ముందు కూర్చుని బారంటాడు. బారు కాదురా, నేల బారేదవా, సాంబారు.
ఏడి నెలకొకసారి నా బార్ కలిపితే కుదరదా ఎందుకు ఆరోగ్యం పడటకి నన్నడే ఒరేయ్ సాంబార్ రరే సోంబెరి సాంబార్ ఏటండి చిన్న పిల్లలకి బారు 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 అని అన్నం తినండి చెవులు ఎవడికి ఇచ్చావురా సార్ అది ఊదరాకండి సార్ సార్ మాటలేండి సార్ సార్ మీకు అన్నం పెడతాను అది ఊదరాకండి సార్ సార్ లాక్కండి సార్ అయ్యి బాబురే ఇది సెవ్వా చేపల సెరువా ఇంత దూదు ఎలా కుక్కేవరా ఏం చేయమంటారు సార్ నేను మిమ్మల్ని రోజు నానా బాధలో పెడతానని అంటున్నారు మొన్న మీ పెళ్లి చూపుల్లో కూడా నానా రసాలు చేశానన్నారు కదా అందుకే ఇంకే పాటలు నా చెవిలో పడకూడదని చెవి నిండా దూదు కుక్కేశాను అనవసరంగా తీసేశారు ఒరేయ్ నువ్వు ఇలా రోజుకో రకంగా కొత్త బాధలు పెట్టి కంటే ఆ పాత బాధ బెటర్ రా అలాగే ఇంకొక్కసారి శివులో దూదు లేకుండా కనపడ్డావనుకో శేషం పోహెత్తని ఏతావా ఆశ్రమం మీకెందుకనే దూదెట్టుకున్నానండి బాబు అయ్యి బాబురే